నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే అదీ రాజధాని నియోజకవర్గంలో ఓడిపోవడంతో లోకేష్ పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో వేరే చోట నుండి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం లోకేష్ మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓటమి తర్వాత మరింత ఎక్కువగా లోకేష్ పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా లోకేష్ మంగళగిరిలోనే పోటీ చేస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడి నుండి గెలుపే ధ్యేయంగా లోకేష్ పని చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత నెల రోజుల పరిధిలో రెండోసారి తాడేపల్లి మండలంలో లోకేష్ అభిమానులను నేతలను కలుస్తున్నారు. 2 వారాల క్రితం మంగళగిరి, దుగ్గిరాల మండలాల్లో పర్యటించారు. మరోవైపు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత మరోసారి ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఒకవేళ లోకేష్ పోటీ చేస్తే ఓడించేందుకు ఇప్పటి నుండే ప్రణాళిక రచిస్తోంది. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా ఊతమిస్తోంది. మంగళగిరిలో పద్మశాలీల సామాజిక ఓటర్లు అధికంగా ఉంటారు. మంగళగిరి నుండి ఎవరు గెలవాలన్నా వారి మద్దతు అవసరం. ఇందులో భాగంగానే చేనేత వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావుకి ఎమ్మెల్సీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్కు ఎమ్మెల్సీ ఇస్తారని భావించిన తరుణంలో అనూహ్యంగా మురుగుడిని ఎంపిక చేశారు. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే మురుగుడు హనుమంతరావుని తెరపైకి తీసుకొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ మరోసారి పోటీ చేసినా ఓడించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద 2.5 ఏళ్ల ముందే మంగళగిరి నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. 2 ప్రధాన పార్టీల ఎత్తుల పై ఎత్తులకు మంగళగిరి వేదికైంది.